రిఫ్రిజిరేటర్ మరియు ఏసీ టెక్నీషియన్స్ కి అవగాహన సదస్సు చీరాల రిఫ్రిజిరేటర్ మరియు ఏసీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయా విభాగాల టెక్నీషియన్స్ కి 2 రోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్పీఎంపీ సంస్థ ఆర్గనైజర్ వీరేంద్రనాథ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ సాధనే లక్ష్యంగా 2 రోజుల పాటు అవగాహన కల్పించామని తెలిపారు. ఏసీ ఉపయోగంలో ఏ విధంగా కరెంటు వినియోగ ఉత్పత్తి తగ్గించుకోవచ్చో టెక్నీషియన్స్ కి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆఫర్స్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. నేను హెచ్పీఎంపీ ప్రాజెక్ట్ ఆర్గనైజర్ని హైదరాబాద్లో నుంచి వచ్చినాను. పర్యావరణ పరిరక్షణ గురించి ఈ 2 రోజుల సదస్సుని అవగాహన సదస్సు లోకల్ చీరాల టెక్నీషియన్ ఆర్ఎండ్ఏసీ టెక్నీషియన్స్కి జరపబడుతుంది. పర్యావరణంలో పరిరక్షణకి భాగంగా ఈ సర్వీస్ టెక్నీషియన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొత్త టెక్నాలజీకి వాడాల్సిన టూల్స్ అండ్ ఎక్విప్మెంట్, వాళ్ళ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఈ 2 డేస్ జరిపిస్తాము. ఈ 2 డేస్ అనంతరము వాళ్ళు ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి టెక్నీషియన్స్కి టెక్నీషియన్ సర్టిఫికేట్ ఇస్తారు. అలానే తీసుకోవాల్సిన సేఫ్టీ జాగ్రత్తలు కూడా ఈ రోజులు చూస్తుంటే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎయిర్ కండిషన్ టెక్నీషియన్స్ వల్ల. సో వీటిని ఎలా నివారించాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేయాలి, ఈ కొత్త ప్రాసెస్, కస్టమర్తో బిహేవియర్ ఎలా చేయాలి, ఇవన్నింటిని కూడా మొత్తం కంబైన్ చేసుకుంటా ఈ 2 రోజుల సదస్సు జరిగింది. ఇందులో భాగంగా మా మొహమ్మద్ అలీ గారు ఇక్కడ చాలా కష్టపడి వీళ్ళందరినీ జమ చేసిన వీళ్ళందరూ కూడా మా సంస్థ ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మేమందరం కూడా చెప్పేది ఏంటంటే ఈ కొత్త ప్రాసెస్ని టెక్నాలజీని అందరు టెక్నీషియన్స్ కూడా నేర్చుకోవాలి. రాబో కాలంలో వెరైటీ ఆఫ్ రెఫ్రిజరెంట్ వస్తున్నాయి కాబట్టి తీసుకోవాల్సిన సేఫ్టీని తీసుకొని మంచిగా పనిచేసేసి కస్టమర్కి సాటిస్ఫైడ్ కాకుండా మనము ఈ పర్యావరణం కూడా మంచిగా కాపాడుకునే వాళ్ళలో మనం కూడా భాగంగా ఉంటామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈజ్ ఈక్వల్ టు కూలింగ్ వాట్ డివైడెడ్ బై ఇన్పుట్ వాట్. సో కూలింగ్ వాట్ కితా హువా మన చీరాల రిఫ్రిజరేషన్ మరియు ఎయిర్ కండిషన్ వర్కర్స్ అసోసియేషన్ 2వ తారీఖు 3వ తారీఖు వర్కర్స్ అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మా ప్రెసిడెంట్ వచ్చి మహమ్మద్ అలీ గారు చాలా కష్టపడి వర్కర్స్ అందరినీ గ్యాదర్ చేసి ఈ 2 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంచే విధంగా ప్రయత్నం చేశారు. అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ వారి హెచ్పీఎంపీ వారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాకు 2 రోజుల కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించి పర్యావరణం మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వర్కర్స్ సేఫ్టీ, వర్కర్స్ కావాల్సిన రూల్స్, అలాగే కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, అలాగే ఈ వర్కర్స్ నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఇవన్నీ మాకు అప్డేట్స్ అన్నీ ఈ 2 రోజుల ప్రోగ్రాం చాలా వరకు మాకు క్లియర్ కట్గా ఇచ్చారు. అలాగే రాబో వర్కర్స్ కూడా ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళకు కూడా ముందుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనే విధంగా వాళ్ళని కూడా మంచి మార్గంలో నడిపించే విధంగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి మా అసోసియేషను, అలాగే మాకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి హెచ్పీఎంపీ వారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.